కర్నూలు జిల్లాలో ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరకు రావడంతో అధికార పార్టీ నాయకులు అధికార మదంతో ఎప్పుడు ఎక్కడా ఏనాడు లేనటువంటి విధంగా శృతిమించి బెదిరించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం నాడు సీఎం వంట వాహనం తనిఖీ విషయంలో అక్కడ జరిగిన డ్రామా బహుశా సినిమాలలో కూడా ఎక్కడా చూసి ఉండరేమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొందరైతే జులై సినిమాని టీడీపీ బాగా వాడుకుందని కూడా అనుకుంటున్నారు. ఒకపక్క సుమారు 2 గంటల పాటు డ్రామా నడుస్తుంటే మరోపక్క అలాంటి 2 వాహనాలను దారి మళ్లించి ఆ వాహనాలను తెలివిగా తప్పించినట్లు అక్కడ ఉన్న స్థానికులు చెబుతున్నారు. ఆ వాహనాల్లో భారీగా డబ్బులు తరలించినట్టు అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపైన అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని చెబుతున్నారు. అంతేకాకుండా టౌన్ లెవెల్ ఫెడరేషన్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ కూడా అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, స్వయం సహాయక బృందాలను ప్రలోభపెడుతున్నారని, ప్రజల దగ్గరికి వెళ్లి అధికార పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వం నుంచి వస్తున్న అన్ని పథకాలను నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారని ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటింగ్ కు ఇంకా సమయం ఉన్నందున ఓటర్లు భయాందోళనకు గురి అవుతున్నారు. అంతేకాదు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్నారని పలువురు అధికార పార్టీపై మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.